వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పాలక్ పూరి దాని కాంబినేషన్లో దాల్ మఖని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది నార్త్ ఇండియన్ డిష్ అండి. ఒకసారి మీరు టేస్ట్ చేశారంటే మీ మెనూలోకి యాడ్ అయిపోతుంది, టేస్ట్ అంత బాగుంటుంది. సో ఇది ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు పాలక్ పూరిని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికి మొదటగా ఒక కట్ట పాలకూరని మంచిగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని మిక్సీ జార్లో వేసుకోండి. రెండు మూడు పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్కలు రెండు, మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని అన్నీ కలిపి గ్రైండ్ చేసుకొచ్చుకోండి. పేస్ట్గా రావాలి పూర్తిగా. తర్వాత మనం ఇప్పుడు పూరీ పిండి కలుపుకోవడానికి గోధుమ పిండి మూడు కప్పులు తీసుకున్నాను. దాంట్లో కొంచెం రుచికి తగినంత ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందాక మనం మిక్సీ చేసుకున్నాం కదండి పాలకూర మిశ్రమాన్ని, ఆ పేస్ట్ అంతా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో నీళ్లు యాడ్ చేసుకునేటప్పుడు చూసుకోండి, ఎందుకంటే పాలకూరలో కొంచెం వాటర్ ఉంటాయి, అది చూసుకొని కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. అది కూడా అంతా కలిసిన తర్వాత కొంచెం మీద నుంచి కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోండి. ఈ పిండి ఎంత బాగా కలుపుకుంటామో మనకి పూరీలు అంత ఫ్లఫీగా వస్తాయి. ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెంసేపు పక్కనుంచుకుందాము. ఇప్పుడు మనం దాల్ మఖని తయారీ విధానం చూద్దాము. దీనికి మొదటగా ఇదిగోండి ఈ పప్పు కావాలి. ఇది హోల్ మసూర్ దాల్ అంటారు, ప్రతి సూపర్ మార్కెట్లో మీకు దొరుకుతుంది. ఇదిగోండి లోపల ఎర్రబద్దు ఉంటుంది, ఎర్రకంది పప్పు లోపల ఉంటుంది. ఇది ఒక కప్పు తీసుకున్నాను. దీన్ని ఒక అరగంట ముందు నానబెట్టుకోండి, ఈజీగా ఉడుకుతుంది. అప్పుడు కావాల్సినవి కొంచెం గరం మసాలా, పచ్చిమిర్చి, కారము, అల్లం వెల్లుల్లి, టమాటాలు, కసూరి మేతి, ఉప్పు, ఉల్లిపాయలు. ఫస్ట్ మనం ఆ పప్పులో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఉడికిచ్చి పక్కన పెట్టుకోవాలి. ఒక ఐదు ఆరు విజిల్స్ వస్తే ఉడికిపోతుంది పప్పు. దీంతో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకుందాము. కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకుందాము. కొన్ని టమాటాలు అన్నీ వేసుకొని బాగా వేయించుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు. ఉప్పు చూసుకోండి, పప్పులో వేసుకున్నది కాకుండా మనకి ఎంత కావాలో అంతే వేసుకోవాలి. కొంచెం గరం మసాలా, కొంచెం కారము, కారం తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, కొంచెం కసూరి మేతి. ఇలా చేతిలో రబ్ చేసుకొని వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఈ మసాలాలన్నీ ఆయిల్లో ఇలా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయితేనే దీనికి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా వేగిపోయింది మనకి. ఇంకా మనం ఉడికిచ్చి పెట్టుకున్న దాల్ మఖని పప్పుని వేసుకుందాం ఇందులో. దాన్ని ఒకసారి పప్పు గుత్తితో బాగా మెదుపుకోండి, మెత్తగా అవ్వాలి. దాన్ని అంతా ఇందులోకి షిఫ్ట్ చేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని అంతా బాగా ఆ మసాలా మిశ్రమం అంతా దీనికి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోండి. చూడండి, చూస్తేనే లుక్ చాలా బాగుంది కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. జనరల్గా పూరీతో చనా చేసుకుంటారు, ఒక్కసారి ఈ దాల్ మఖనీతో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో ఇదిగోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇదిగోండి ఇలా కుక్ అవ్వాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో. పూరీ, చపాతీ, పుల్కా అన్నిట్లోకి ఈ దాల్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుందాము. ఈ ఫ్రెష్ క్రీమ్ వేసుకోవటం వలన ఈ దాల్లో మంచి క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్. ఫ్రెష్ క్రీమ్ వేసుకొని బాగా కలుపుకోండి.
ఎందుకంటే ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో దించుకునే ముందు ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకొని దించుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి వేసుకోవటం వలన. ఇది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేసుకోవటమే. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. టేస్ట్ మటుకు రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి. సో ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు పూరీ ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్లో మనం కలిపి పెట్టుకున్నాం కదా, కొంచెంసేపు పక్కన ఉంచేసరికి చూడండి చాలా సాఫ్ట్గా అయింది పిండి. ఇప్పుడు దీంట్లోంచి మనం పూరీ చేసుకోవడానికి ఇలా చిన్న చిన్న బాల్ సైజులో తీసుకుందాము. ఇలా రెండు జల్లుతో గట్టిగా అంటడం వలన మనకి పూరీ క్రాక్స్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు మీద కొంచెం గోధుమ పిండి తీసుకొని ఇలా లైట్గా మీద అప్లై చేసుకుంటూ మనం ఒత్తుకోవాలి. ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కనిద్దాము. దాంట్లో మనం చేసుకున్న పూరీ వేసుకుందాము. ఇది చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో పూరీలు. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు పూరీ వేసుకుంటే బాగా పొంగుతాయి. పిల్లలు జనరల్గా పాలకూర తినరు కదండి, ఇలా పిండిలో కలిపి ఇలా పూరీలో చపాతీలో చేసిస్తే పిల్లలు ఈజీగా తినేస్తారు. అసలు వాళ్ళకి తెలియనే తెలియకుండా తింటారు. ఇదిగోండి చూసారు కదా, నార్త్ ఇండియన్ స్పెషల్ డిష్ పాలక్ పూరి దాల్ మఖనీ ఎంత సింపుల్గా చేసేసుకున్నామో. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.